ఢిల్లీ హైకోర్టుకు సుప్రీం చొరకలు, సిషోడియాకు బెయిల్ మంజూరు. సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ, రేపు వైనాడుకు ప్రధాని మోదీ. పేదరికం నుంచి విముక్తి చేస్తాం, ఆదివాసుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న చంద్రబాబు. విజయవాడలో వైసీపీ విగ్రహ రాజకీయం, బ్లూ మీడియా ఆరోపణలు ఖండించిన టీడీపీ. సిఐడి అదనపు ఎస్పీ విజయ్ పాల్ కు హైకోర్టులో చుక్కెదురు, ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు, వెంకటేగౌడ్ పై చీటింగ్ సెక్షన్లు. తువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా, భర్త అక్రమ సంబంధాలపై భార్య సీరియస్. అమెరికాలో కొనసాగుతున్న పర్యటన, యాపిల్ కంపెనీ ప్రతినిధులతో రేవంత్ చర్చలు. హైదరాబాద్కు నష్టం చేసేలా కాంగ్రెస్ తీరు, రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. నల్లకుంట విద్యానగర్లో వింత ఘటన, ఆర్టీసీ బస్సు డ్రైవర్పై పామును విసిరిన మహిళ. లిక్కర్ సీబీఐ చార్జ్షీట్ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు, విచారణ ఈ నెల 21కి వాయిదా వేసి. విచిత్ర ప్రవర్తనతో మరోసారి జలక్ ఇచ్చిన బైడెన్, ఇప్పుడు నేనేం చేశానంటూ ప్రశ్నించిన అమెరికా అధ్యక్షుడు. పాకిస్తాన్లోనూ బంగ్లాదేశ్ల తిరుగుబాటు భయం, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ హెచ్చరిక. వినేష్ ఫోగట్ అఫీల్పై నేడు విచారణ, ఒలింపిక్స్లో తనపై అనర్హతను సవాల్ చేస్తూ పిటిషన్. నీరజ్ చోప్రాకు వెల్లువెత్తుతున్న అభినందనలు, భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్ష.